హాయ్ని అందరికి నమస్తే. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి అయితే వీడియో చూస్తున్నా, వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయదండి, ఎండ ఊరు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇవాళ మెయిన్ టాపిక్ వచ్చి మనకి చూసుకున్నట్టయితే వైకుంఠ ఏకాదశి సంబంధించి చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నానండి. వైకుంఠ ఏకాదశి సంబంధించి మేము ఎలా రావాలి, టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, మాకు అకామిడేషన్ ఎలా దొరుకుతాయి, సో వైకుంఠ ఏకాదశి సంబంధించి ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో మాకు టికెట్స్ ఏ విధాలుగా దొరుకుతాయి అనేది మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి మన వాళ్ళు కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. ప్లస్ దాని గురించి అయితే వీడియో చూస్తున్నా. అలాగే జనవరి సంబంధించి మనకి సర్వదర్శనం కానీ అలాగే స్పెషాలిటీ దర్శనం కానీ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎలా రిలీజ్ చేయబోతున్నారు, ఆన్లైన్లో రిలీజ్ చేయబోతున్నారా, ఆఫ్లైన్లో రిలీజ్ చేయబోతున్నారా అనేసి అదొక క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చి మనకి అకామిడేషన్ సంబంధించి ఆన్లైన్లో అవైలబిలిటీలో దొరకడం లేదు, మేము ఆఫ్లైన్లో ఎలా తీసుకోవాలి అని చెప్పేసి కొంతమంది నన్ను అడుగుతున్నారు. దానికి సంబంధించి అయితే వీడియో చూస్తున్నా, వీడియో మర్చిపోకుండా పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది, ఎందుకంటే ఈసారి వైకుంఠ ఏకాదశి సంబంధించి కొన్ని రీడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఏంటంటే టీడీ సంబంధించి, తిరుమలకు సంబంధించి కానీ, తిరుపతి సంబంధించి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్లో ముందుగా అయితే వస్తుంటాయి. సో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. సో మర్చిపోకుండా వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ చాలామంది నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు వైకుంఠ ఏకాదశి సంబంధించి మేము టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే వైకుంఠ ఏకాదశి సంబంధించి నేను టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ముందుగా, అందరికంటే ముందుగా మామూలుగా మనకి వైకుంఠ ఏకాదశి అనేది ఎవ్రీ ఇయర్ చూసుకుంటే టీడీ వాళ్ళు ఏంటంటే ఏకాదశి రోజు, ద్వాదశి రోజు ఈ రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వారాలు అయితే ఓపెన్లో ఉంటాయి. కానీ మనకి లాస్ట్ మనకి ఇయర్ నుంచి కోవిడ్ సిచ్యువేషన్ వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని ఈ యొక్క వైకుంఠ ద్వారాలని 10 రోజులు వరకు అందుబాటులోకి తీసుకొచ్చారు. 10 రోజుల వరకు అయితే వైకుంఠ ద్వారాలు అయితే ఓపెన్లో ఉంటాయి, భక్తులు అనేవాళ్ళు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఈ యొక్క నిర్ణయం అయితే టీడీ వాళ్ళు తీసుకుంది. సేమ్ అదే విధంగా ఈసారి కూడా అదే విధానం అయితే కంటిన్యూ అయితే చేస్తున్నారు టీడీ వాళ్ళు. ఈసారి కూడా 10 రోజులు అయితే మనకి వైకుంఠ ద్వారాలు అయితే ఓపెన్లో ఉంటాయి. టికెట్స్ అనేది ఖచ్చితంగా ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు, అలాగే ఆఫ్లైన్లో కూడా ఇచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఆఫ్లైన్లో ఇచ్చేది లాస్ట్ ఇయర్ లాగా నాన్ లోకల్ వాళ్ళు కాకుండా ఓన్లీ లోకల్ వాళ్ళకే ఇస్తారా, లేదా ఈసారి నాన్ లోకల్ వాళ్ళకి కూడా కల్పిస్తారా అనేది మనకి అఫీషియల్గా ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదండి. కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలుసు, కానీ బట్ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రాందే మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలదు కనుక నేను పూర్తిగా చెప్పడం లేదు. ఖచ్చితంగా 1-2 డేస్లో అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ కొంచెం రావచ్చు, ఎందుకంటే టీడీ వాళ్ళు దానిపైనే ఎక్కువ చర్చలు అయితే జరుపుతున్నారు. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో అప్పుడప్పుడు మన కమ్యూనిటీ పోస్ట్ చెక్ చేసుకోండి, అక్కడ కూడా పోస్ట్ చేస్తుంటా. కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనేది మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఎక్కువగా పోస్ట్ చేస్తుంటా, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనకి మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. వైకుంఠ ఏకాదశి టికెట్స్ మేము ఈసారి ఖచ్చితంగా రావాలనుకుంటున్నాం. మాకు ఎన్నో సంవత్సరాలుగా అందరు బాధ అనమాట, ఇది మీ యొక్క అడిగిన వాళ్ళదే, ప్రతి ఒక్కరిగా చాలామంది ఇదే ఎక్కువ బాధ ఉంటుంది. చాలా సంవత్సరాలుగా మేము ట్రై చేస్తున్నాం, వైకుంఠ ఏకాదశి మాకు దొరకడం లేదు, ఈసారన్నా మేము రావాలనుకుంటున్నాం అనేసి చాలామంది నన్ను అడగడం జరిగింది. వైకుంఠ ఏకాదశికి మీరు అందరికన్నా ముందుగా, అంతకన్నా ముందుగానే కాదు, మీరు ఖచ్చితంగా రావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకునే ఒక అవకాశం అయితే మనకు ఉంది. అది నేను ఎలా అనేది కూడా నేను వీడియో చేశాను కాబట్టి ఆ వీడియో నేను ఎండ్ కార్డ్స్లో, ఐ కార్డ్స్లో, ప్లస్ వచ్చి కింద నేను డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది, మీరు అక్కడ చూడండి ఎలా బుక్ చేసుకోవాలి. అందరికంటే ముందుగా మనం బుక్ చేసుకుని 100కి 100% మనము దర్శనానికి వైకుంఠ ఏకాదశికి, వైకుంఠ ఏకాదశి రోజు అంటే 10 రోజులు ఇచ్చారు కదా మనకి టైము వైకుంఠ ద్వారా ఓపెన్ ఉంటుంది కదా, ఆ 10 రోజులు కాకుండా మీరు ముందుగానే వైకుంఠ ఏకాదశి రోజు మీరు దర్శనంకి వచ్చిందని కూడా అవకాశం అయితే ఉంది. అది ఎలా చేసుకోవాలి కదా నేను చాలా క్లియర్ కట్గా ఆ వీడియోలో చెప్పాను. కొంతమంది నన్ను ఆ వీడియో చూసి మాకు ఈ బుక్ చేసుకుంటుంటే బుకింగ్ కావడం లేదన్న ఈ విధంగా మీరు ఒకసారి చెప్పండి అని అంటున్నారు. మీకు ఎవరికైతే బుక్ కాలేదో మీరు ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా నేను మీకు నా సైడ్ నుంచి హెల్ప్ అయితే చేస్తాను. ఓకేనా? మీకు ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే నా సైడ్ నుంచి మ్యాక్సిమం మీకు ప్రాబ్లం క్లియర్ చేసేదానికి అయితే ట్రై చేస్తాను. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కాల్ చేయండి, Callme4 ద్వారా కాల్ చేయండి. ఖచ్చితంగా నేను అయితే మార్నింగ్ 10 నుంచి నైట్ 11 దాకా అందుబాటులోనే ఉంటాను. ఏదో ఒక టైంలో మీకు ఖచ్చితంగా నేను ఫోన్ లిఫ్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకొని మీ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ చేయడానికి ట్రై చేస్తా. సో అది నెక్స్ట్ మనకి టికెట్స్ మనకి చూసుకున్నట్లయితే ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారా లేదా ఈ వైకుంఠ ఏకాదశి హోల్డ్ చేస్తున్నారా, రిలీజ్ చేస్తారా లేదా ఈ వర్చువల్ సేవ అని అడుగుతున్నారు. ఖచ్చితంగా 100కి 100% రిలీజ్ చేస్తారు. అలాగే జనవరి సంబంధించి కూడా టికెట్స్ అనేది టీడీ వాళ్ళు అయితే రిలీజ్ చేస్తారండి. ఈసారి ఏంటంటే మనకి వైకుంఠ ఏకాదశి వస్తుంది కనుక
కొంచెం అటు ఇటు కావచ్చు కానీ మామూలుగా యాక్చువల్గా ఆన్లైన్లో కానీ మనకి దర్శనాలు 300 రిలీజ్ చేసేది ఏంటంటే మంత్ లాస్ట్ 2 వీక్స్లో మనకి టికెట్స్ అనేది రిలీజ్ చేస్తారనమాట. మంత్ ఏదైతే మనకి మంత్ ఉందో, ఈ మంత్ ఏ మంత్ అయినా కూడా ఆ మంత్ లాస్ట్ 2 మంత్స్ మనకి లాస్ట్ 2 వీక్స్ మనకి టికెట్స్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే ఎవ్రీ మంత్ 20 నుంచి 25 లోపల మనకి దర్శనం టికెట్లు అనేది రిలీజ్ చేస్తారు. ఈసారి కూడా అదే విధంగానే రన్ అవుతుంది, కానీ కొంచెం ఎనుక ముందైతే అవ్వచ్చు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి టికెట్స్ అనేది టీడీ వాళ్ళు ఏంటంటే కొన్ని ఆఫ్లైన్ తీసుకొచ్చే ఆలోచనలో కూడా ఉన్నారు, కనుక అది కొంచెం అటు ఇటు జరుగుతుంది. కనుక 100% అయితే మనకి టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు, దాని ఎటువంటి డౌట్ అయితే లేదు. కానీ బట్ వెయిట్ చేయాలి, కొంచెం అటు ఇటు అయితే అవ్వచ్చు కానీ అంతే తప్ప వేరే ఇదేమీ లేదు. నెక్స్ట్ వచ్చి మనకి కొంతమంది అడిగేది ఏంటంటే ఆఫ్లైన్ దర్శనాలు టీడీ వాళ్ళు లాస్ట్ ఇయర్ పర్ డేకి 10,000 టికెట్స్ లెక్కన 10 డేస్కి 1 లాక్ టికెట్స్ ఇచ్చారు కదా, అది లాస్ట్ ఇయర్ ఓన్లీ లోకల్స్ వాళ్ళకి ఇచ్చారు, ఈసారి నాన్ లోకల్ వాళ్ళు కూడా ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అనేసి అడుగుతున్నారు. అది ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్గా మనకైతే ఇంకా తెలియదండి. ఎందుకంటే అసలు టీడీ వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఈసారి ఆఫ్లైన్ తీసుకొద్దామని అనుకున్నారు. ఈ ఒక డిసెంబర్లోనే ఈ మామూలుగా జనవరికి సంబంధించి టికెట్స్ అన్ని రిలీజ్ చేద్దాం అంటున్నారు. బట్ ఏంటంటే ఈ ఇష్యూస్ జరిగే ఘాట్ రోడ్ సంబంధించి కొన్ని ఇష్యూలు అనేది జరగడం వల్ల వాటి వల్ల చాలా వరకు అయితే పోస్ట్ పోన్ చేయడం అనేది జరిగింది. ఈసారి ఖచ్చితంగా ఆఫ్లైన్ తీసుకొచ్చే ఆలోచన అయితే టీడీ ఉంది, కానీ బట్ ఏంటంటే నాన్ లోకల్ వాళ్ళు కూడా ఇస్తారా లేదనేది కొంచెం డౌట్. కానీ టీడీ వాళ్ళు మొన్న టీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు అయితే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. జనవరి 12 తర్వాత, అంటే పండగ తర్వాత, మనకి సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో ఆ పండుగ తర్వాత ఆఫ్లైన్ దర్శనం తీసుకొస్తాము, అలాగే సర్వదర్శనం సంబంధించి టికెట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తాము. ఈ కోవిడ్ కొంచెం సిచ్యువేషన్ అన్ని చూసుకొని ఆ రూల్స్ అన్ని కూడా కొంచెం సడలించి కొంచెం ఇంక్రీజ్ చేసి టికెట్స్ భక్తులందరూ కూడా రప్పించే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి అయితే టీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు అయితే చెప్పడమే జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి మనకి లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం ఎక్కువగానే భక్తుల్ని తిరుమలకు రప్పించే ప్రయత్నం అయితే టీడీ అయితే చేస్తుంది. టికెట్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ 300 రూపీస్ స్పెషల్ దర్శనం కానీ సర్వదర్శనమైనా కానీ మనకి వర్చువల్ సేవ అయినా కానీ కొంచెం ఒకటి వర్చువల్ సేవ ఇంక్రీజ్ చేస్తారా లేదో మనకు తెలియదు, కానీ సర్వదర్శనం ప్లస్ వచ్చి 300 దర్శనం అయితే ఈసారి కొంచెం ఇంక్రీజ్ చేసే అవకాశాలు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. సో ఓకేనా, ఇది అప్డేట్ అయితే. నెక్స్ట్ మనకి అకామిడేషన్ గురించి అడుగుతున్నారు. అకామిడేషన్ గురించి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ ప్రకారం మనం చూసుకున్నైతే అకామిడేషన్ చాలా చక్కగా దొరుకుతున్నాయి. టీడీ తిరుమలకు వచ్చి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం, డైరెక్ట్గా వచ్చి మనకి 5-6 చోట్ల అయితే తిరుమలలో అకామిడేషన్ సంబంధించి కౌంటర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అక్కడ మీరు వచ్చి డైరెక్ట్గా మీ యొక్క ఆధార్ కార్డ్స్ తీసుకొచ్చి మీ ఫ్యామిలీతో మీరు రూమ్స్ అయితే తీసుకొని హ్యాపీగా మీరు అయితే రూమ్స్ తీసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఓకే, నెక్స్ట్ మనకి టీడీ వరకు ఒక ప్రశ్న ఒకటి రిలీజ్ చేశారు. కొన్ని డేట్స్లో మేమైతే ఆన్లైన్ సంబంధించి అకామిడేషన్ అయితే క్యాన్సిల్ చేస్తున్నాం, ఎవరైతే దర్శనం ఆ డేట్స్లో అంటే డేట్స్ ఉన్నాయి కదా ఆ డేట్స్లో ఎవరైతే తిరుమలకు వస్తున్నారో వాళ్ళు డైరెక్ట్గా తిరుమలకు వచ్చి కొన్ని కౌంటర్స్ అయితే ఏర్పాటు చేస్తాం. అక్కడ నుంచి మీరు అకామిడేషన్ సంబంధించి రూమ్స్ మీకు తీసుకునే దానికి అయితే విసులుబాటు కల్పిస్తున్నాం. మీరు అక్కడ నుంచి అయితే టికెట్స్ అనేది తీసుకోండి మీ రూమ్స్ అనేసి అయితే మనకి టీడీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఆ ఒక ప్రెస్ నోట్ కూడా మన ఛానల్ కమ్యూనిటీలో మీరు చూసుకుంటే ఎప్పటికప్పుడు కమ్యూనిటీ పోస్ట్ అయితే పోస్ట్ చేస్తుంటా, అక్కడ నుంచి కూడా మీరు కమ్యూనిటీ నుంచి మీరు అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మీరు ముందుగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ టీడీ సంబంధించి తెలుసుకోవాలన్నా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మనకి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన్నాను, మీరు అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టీడీ సంబంధించి ఏది ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటా, అప్ టు డేట్ అయితే మీకు అక్కడ ఇస్తూనే ఉంటాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు అక్కడికి వచ్చి జాయిన్ అయిపోండి. ఓకేనా, ఇదండి టీడీ సంబంధించి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉండే డౌట్స్. చాలా మందికి ఉన్న డౌట్స్ ఎక్కువ వైకుంఠ ఏకాదశికి ఎక్కువగా ఉన్నాయనేసి నాకు తెలుసు. సో అది మీకు ఏదైనా ఇంకా ఏదైనా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాకు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా నాకు కాల్ కూడా యాప్ ద్వారా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఎప్పటికప్పుడు మీకు అందజేస్తూ ఉంటాను. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో నాకు కాల్ చేయొచ్చు. ఇన్ కేసు నాకు ఒకవేళ మీరు అడిగే క్వశ్చన్స్ మ్యాక్సిమం నేను మీకు ఆన్సర్ ఇస్తాను ఖచ్చితంగా. ఇన్ కేసు ఏదైనా నాకు తెలియని పరిస్థితి ఏదైనా ఉన్నా కూడా మీ నెంబర్ తీసుకొని నేనే కాల్ బ్యాక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను, నేను కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను. ఓకేనా, సో ఓకే అండి, ఇది అప్డేట్ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.